పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగిన ఘటన హన్మకొండ జిల్లా మదనపేట గ్రామంలో జరిగింది. గ్రామంలోని ఇద్దరు రైతుల వద్ద రాకేష్ అనే సీడ్స్ యజమాని గత 10 నెలల క్రితం ధాన్యం కొనుగోలు చేశారు. అయితే రాకేష్ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని రైతులు పురుగుల మందుతో ధర్నాకు దిగారు. తమ డబ్బులు తమకు చెల్లించాలని, లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని నిరసన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. తమ డబ్బులు ఇప్పించాలని భీష్మించు కూర్చున్నారు. 22 ఆమదాలపల్లి వెంకటేష్ అనే వ్యాపారి వచ్చి, మేము సీడ్ ప్లాంట్ పెట్టినాం వీణవంకల వడ్లీలని. వర్షాకాలం 22 51 10 కిలోలు అమ్మినా సార్, 2600 ధర. 15 రోజులకి ఇస్తానని పోయి ఇప్పటి వరకు ఇవ్వలే. మన కమలాపూర్ పోయి పిఎస్ పోయినాం, కేశపట్నం పిఎస్ పోయినాం, హుజరాబాద్ ఏసీపీ ఆఫీస్ పోయినాం, హుజరాబాద్ రూరల్ సిఐ దగ్గర కూడా పోయినాం సార్. ఏం లేదు, వానికి అడ్జస్ట్ కానీ మాకేం అది లేదు సార్. రైతులకు 132,260 40,000 కొట్టింది సార్. మా బిడ్డ డెలివరీకి ఉన్నది అది ధనంగా ఇచ్చినాక ఫిబ్రవరి మార్చిలో కొట్టింది సార్. కొట్టినాక ఇట్నే దొరుకుతలేడు, వాడు వాయిదా పెట్టిండు. తిరుగుతాను, పిఎస్ పోయినాం, కేశపట్నం పిఎస్ పోయినాం. అది వరకు మాకు కాగితం గిట్ట ఏం లేదు. అక్కడ సార్ లక్ష్మారెడ్డి సార్ కాగితం తెప్పించి రాపిచ్చిండు. ఇక రాపిచ్చిన సార్ మళ్ళీ హుజరాబాద్ పులి వెంకట సార్ దగ్గర పోయినాం. ఆడి పోయినా వాడు దొరుకుతలేడు, వాడు ఎక్కడ